నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఎన్ని సంచలనాలకు కారణమవుతుందో చూస్తూనే ఉన్నాం కదా రీసెంట్గా ఆమె ఒక సభలో మాట్లాడుతూ ఏం పీక్కుంటారో పీక్కోండి నేను ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేక హోదా అండ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం ఏం చేసుకుంటారో చేసుకోండి ఆఖరికి అంటే విలువలు ఉచ్చనీచాలన్నీ మానేసి వ్యక్తిగత దాడికి కూడా ఈ వైసీపీ నేతలు దిగుతున్నారని చెప్పి ఆమె చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఒక సంచలనం నమోదైంది ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన లవ్ స్టోరీ ఒకటి బయటకు వచ్చింది విజయమ్మ గతంలో రాసిన నాలో నేను అనే బుక్కుకు సంబంధించిన కొన్ని పేజెస్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి గతంలో అంటే ఆమె ప్రేమ వ్యవహారానికి సంబంధించి బ్రదర్ అనిల్ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఎపిసోడ్ని వైఎస్ విజయమ్మ తన తను రాసిన బయోగ్రఫీలో నాలో నేను అనే బయోగ్రఫీలో రాసుకున్నారనమాట అంటే గతంలో పెద్ద ఆయన వైఎస్ఆర్ని కూడా వయస్సిర్మిల ఇంతే తన మొండితనంతో ఎట్లా ఇబ్బంది పెట్టారో అని కళ్ళగడ్డినట్టు ఆ కథనాన్ని రాసి చూపిస్తున్నారన్నమాట అందులో ఏముందంటే షర్మి తప్పకుండా మనసు మార్చుకుంటుందని నేను ముగ్గురం ఆశపడ్డాం అంటే వైఎస్ఆర్ అండ్ విజయమ్మ వైఎస్ జగన్ కానీ అట్లా జరగలేదు ఒకరోజు జగన్తో ఏం నాన్న నువ్వైనా షర్మికి నచ్చ కదా నువ్వు చెప్తేనైనా వింటుందేమో అని అంటే అమ్మ ఇది నాన్న షర్మి కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం నేను జోక్యం చేసుకోవడం వల్ల సమస్య పరిష్కారమై మేలు జరుగుతుంది అనుకుంటే ఎప్పుడో కలిగజేసుకుని ఉండేవాన్ని సమయమే దీనికి పరిష్కారం చూపిస్తుందని జగన్ అప్పుడు దాటవేసిండట అయితే తర్వాత జగన్ వ్యాఖ్యలు నిజమేనని ఊరు అనిపించిందని ఊరుకున్నారు అంట వైఎస్ విజయమ్మ ఆ తర్వాత షర్మిలను అర్థం చేసుకోవడానికి వైఎస్ ఎన్నో ప్రయత్నాలు చేశారు పిల్లల మనసులో అర్థం చేసుకోవాలంటే మనము వయస్సు తగ్గించుకొని ఆలోచించాలని షర్మి క్లోజ్ ఫ్రెండ్స్ రజనీని పిలిచి ఒకటి రెండు సార్లు మాట్లాడారు ఆ సంభాషణ నుంచి ఆయన ఇంకా ఈయనకి ఇంకా అర్థమైంది ఇంత గారభంగా పెరిగిన తన కూతురు ఇక్కడ అసలు అడ్జస్ట్ కాలేదని అదే విషయం ఈయన మళ్ళీ షర్మిలకు చెప్పి చెప్పి చూశారు షర్మి మార్పు కోసం ఎంతో ప్రయత్నించారు కానీ షర్మి మనసు మాత్రం మారలేదు ఇటు తన ప్రేమను వదులుకోలేక అటు వాళ్ళ నాన్నను మాటను కాదనలేక మధ్యలో బాగా నలిగిపోయింది అది చూడలేక ఆయన కూడా విలవిల్లాడేవారు అంతకు ముందు దాకా ప్రతిరోజు డిన్నర్ టైంలో తండ్రి కూతురు ఇద్దరు కలిసి సరదాగా కార్సేపు మాట్లాడుకునేవారు కానీ అది జరిగాక మౌనం మధ్య అంతా గడిచిపోయేది ఇద్దరు సరిగా భోజనం కూడా చేసేవారు కాదు వాళ్ళని అలా చూడలేక నేను కూడా ఏడుస్తూ కూర్చునే దాన్ని బాగా గుర్తు ఒకసారి షర్మి అసలేం తినకుండా రోజంతా ఉండిపోయింది అప్పుడు జగన్ తనని పక్కన కూర్చోబెట్టుకుని అన్నం తినడం మానేస్తే నువ్వు అనుకున్నది జరుగుతుందా అలా చేసినంత మాత్రాన నాన్నను ఒప్పించగలవా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే నాన్నతో కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇలా తిండి మానేస్తే ఆరోగ్యం పాడవడం తప్ప ఏం జరుగుతుందో చెప్పు అని నచ్చజెప్పి తినిపించానట వైఎస్ జగన్ అంటే చెల్లి మీద ఉన్న ప్రేమను కళ్ళగట్టే సీన్ అనమాట ఇది ఈయన జీవితంలో షర్మిల పెళ్లి గడ్డు సమస్యగా మారింది ఈ సంఘటనతో ఆయన చాలా నిర్లిప్తం అయిపోయారు కూతురు సంతోషంగా ఉండాలని ఏ తండ్రి మాత్రం అనుకోడు కోరుకోడు పిల్లలు తీసుకునే నిర్ణయాల్లో పెద్దల అభిప్రాయానికి చూడలేదా తన కోసమే చేస్తున్నానని పాప ఎందుకు అర్థం చేసుకోవట్లేదా అని విజయమ్మ దగ్గర వైఎస్ ఆవేదన చెందేవారు చేయని నేరానికి ఇద్దరు అలా కుమిలిపోతుంటే విజయమ్మ కూడా భరించలేకపోయేదట ఆ టైంలో షర్మి ఫ్రెండ్స్ కొంతమంది తనని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని ప్రెస్ వెళ్ళి వెళ్ళమని సలహా కూడా ఇచ్చారంట కానీ షర్మిల ఒకటే అందట ఏ కూతురు తండ్రి ఏ కూతురు ఏ తండ్రికి అలా చేసినా పర్లేదేమో కానీ నా మీద ఇంత ప్రేమ చూపించి నన్ను అంతగా నమ్మిన నాన్నకు మాత్రం నేను ఎలా మో చేయడం మోసమే అవుతుంది ప్రసక్తే లేదని ఆమె ఇచ్చిన రిప్లై అనమాట షర్మిల ఇద్దరూ మొండి వాళ్ళే కానీ వాళ్ళిద్దరు ప్రేమ కూడా అంతకంటే మొండిది అందుకే షర్మిల అలా అనగలిగింది అలా ఒక సంవత్సరం గడిచింది పెళ్లి విషయంలో షర్మిలో ఎలాంటి మార్పు రాలేదు ఇది ఇలా ఉండగా ఓ రోజు మా అమ్మ నా దగ్గరకు వచ్చి షర్మిని ఇకనైనా సెటిల్ చేయమని మా చిన్న తమ్ముడు చందుకు ఇచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుందని సూచించింది మంచి ఆలోచనే చందు ఇంట్లో అబ్బాయి కనుక మరి పాప పరి పరిస్థితి అర్థం చేసుకుంటాడు తనను బాగా చూసుకుంటాడు పాపతో మాట్లాడు చూద్దాం ఆయన తర్వాత ఈ ఎపిసోడ్ అట్లా అట్లా పెళ్ళికి దారితీసింది అది పెడాకులు అయిపోయి తర్వాత బ్ర బ్రదర్ అనిల్ని ఆమె పెళ్లి చేసుకుందనమాట ఇది అక్కడ జరిగిన ఎపిసోడ్ను నాలో నేను వైఎస్ఆర్తో అని పుస్తకంలో వైఎస్ విజయమ్మ రాసుకొచ్చారనమాట నిజానికి అప్పట్లో వైయస్ఈర్ మీ పెళ్లికి సంబంధించి ఒక పెద్ద ఎపిసోడే జరిగింది అన్నది ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్న ఉదంతం అయితే ఈ మొండితనం అంటే ప్రేమ విషయంలో అంతా బాగానే ఉంది కానీ కుటుంబ తగాదాల్లో ఇప్పుడు ఒక రాష్ట్రానికి బాధ్యత గల పదవిలో ఉన్న తన అన్న మీదనే ఇవి ఫైటింగ్ చేయడం అనేది నిజానికి వైఎస్ఆర్ అభిమానులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని జీర్ణించుకోలేకపోతున్నారనమాట సో ఈ నేపథ్యంలో ఆమె పోయిపోయి అంటే ఏ ఏ పార్టీ అయితే తన తండ్రిని సిబిఐ చార్జ్షీట్లో పెట్టి దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందో ఏ పార్టీ అయితే అంటే కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు నింపి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చాడో అదే వ్యక్తిని అదే వ్యక్తి బొమ్మను లేకుండా చేసిన పార్టీని అంటే నామరూపాలు లేకుండా ఏకంగా కుటుంబంతో సహా కుటుంబాన్నే చీల్చి మరీ రాజకీయం చేసిన సందర్భాన్ని మర్చిపోయి ఆమె మళ్ళీ అదే పార్టీతో కొమ్ముగాసి ఆ పార్టీకి ఇప్పుడు ఇన్ఛార్జిగా పీసీసీ చీఫ్గా వెలగబెడుతుండడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవాకాయలు చేస్తుంది ముఖ్యంగా వైఎస్ జగన్ ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో అంటే గతంలో వాళ్ళ మా అమ్మ ఎట్లయితే అడిగి ఈ విషయంలో జోక్యం చేసుకొని షర్మిలను కన్విన్స్ చేయొచ్చు కదా అని చెప్తే ఆ రోజు అన్న జగన్ మాట ఏంటంటే కాలమే కొన్నింటికి సమాధానం చెప్తుంది అని చెప్పి అంటే సైడ్ అయిపోయిన సందర్భం ఈ ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పుడు కూడా అంటే ఈ ఎన్నికల తర్వాత వైఎస్ షర్మిల జీవితం ఏమవుతుందన్నది కాలమే సమాధానం చెప్పాలన్నమాట ఈ దీంతోపాటు అంటే వైఎస్ షర్మిల మొండితనం సంగతి పక్కన పెడితే ఆమె అంతకంతకు బరితగించి మాట్లాడుతున్న తీరు వైఎస్ఆర్సిపి శ్రేణులనే కాకుండా వైఎస్ అభిమానులని తీవ్రంగా కలతజెందేలా చేస్తుంది ఒకసారి బయట వినండి ఏం పీక్కుంటారో పీక్కోండి అనే ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలో నీ జాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కబర్దార్ సో ఇది వైఎస్ షెర్మిలకు సంబంధించిన ఎపిసోడ్ ఆమె లవ్ ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఇది ప్రతిపక్షాలకు ఆమె ఇచ్చిన అస్త్రం లాగానే భావించాల్సి ఉంటుంది అనమాట సో దీని పరిణామాలు తదనంతర పరిణామాలు ఏమైతే అన్నది చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరే మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ